పెద్దపల్లి జిల్లా గోదావరికని స్థానిక దేవీ గార్డెన్లో బీఎస్పీ నియోజకవర్గ అధ్యక్షుడు ఇరుకల్ల నర్సయ్య అధ్యక్షున జరిగిన కార్యక్రమంలో వివిధ సంఘాల నాయకులు యువకులు బీఎస్పీ పార్టీలో చేరారు. వీరిని రామగుండం బహుజన సమాజ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి పెద్దంబేట మెరుగు శంకర్ పార్టీ కండువా కప్పి పార్ని పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం శంకర్ మాట్లాడుతూ జైన్ అయిన వారిని ఉద్దేశించి ఆత్మగౌరవం ప్రదర్శించేందుకు వారికి ధన్యవాదాలు తెలిపారు. అలాగే ఎమ్మెల్యేగా గెలిపిస్తే రామగుండంని కాపాడుతానని, ఉపాధి లేని వారికి ఉపాధి అవకాశాలు కల్పిస్తానని, రామగుండంను సమగ్రంగా అభివృద్ధి చేస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో బీఎస్పీ పార్టీ నాయకులు మల్లేశం మల్లేష్, జీవన్ కుమార్, కైలేష్ డివిజన్ ప్రజలు పాల్గొన్నారు. బహుజన్ సమాజ్ పార్టీ అభ్యర్థినైన నన్ను ఈ ఎన్నికల్లో విజయాన్ని ఆపడం అనేది ఎవరి తరం కాదు. ఈరోజు అధికార పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు రకరకాల కుట్రలు చేస్తూ ఉన్నారు. నన్ను కోల్ మైన్స్ మీదకి కనీసం ఆ గేటు అంతా కూడా రానివ్వడం లేదు. అదేవిధంగా నేను ఇంటింటి ప్రచారంలో మరి ప్రజల దగ్గరికి వెళుతున్నప్పుడు కనీసం నా దప్పులతోటి నన్ను అభిమానించే మహిళా తల్లులతోటి కూడా నన్ను వాళ్ళ వాడకు రానివ్వడం లేదు. మరి వాళ్ళ నా యొక్క నా గుండె చప్పుడైనటువంటి దళిత మహిళలు కావచ్చు, మరి దళిత బహుజనులు కావచ్చు, అందరూ కూడా ఏ బస్తీకి పోయినా, ఏ గ్రామం పోయినా, ఏ డివిజన్ పోయినా మంగళహారతులతోటి కోలాటంతో స్వాగతం పలుకుతూ ఉన్నారు. దాన్ని నువ్వు ఎలా ఆపగలుగుతావు? మరి ఈ విధంగా బెదిరింపులతోటి వీడియో రికార్డులతోటి పోలీసులతోటి హెచ్చరించినంత మాత్రాన నా గెలుపు మీరు ఆపలేరు. ఇవాళ ప్రజలు ఎవరికి వారే తయారయ్యారు, ఆలోచిస్తున్నారు. ఇంకా మరి వాళ్ళు ఉన్నటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని వారు భరించదలుచుకోలేరు. కానీ రామగుండం నియోజకవర్గంలో మా అన్న మా కోసమే వచ్చాడు. మరి ఒక దళిత స్త్రీ ఇవాళ అధ్యక్షురాలుగా ఉన్నటువంటి పార్టీకి అన్న నాయకత్వం చేపట్టాడు, మా గుర్తు మీద మా దగ్గరికి వచ్చాడు. ఇప్పుడున్న పరిస్థితుల్లో తెలంగాణ కోసం చూసి మోసపోయి ఉన్నాం. కాబట్టి ఏది ఏమైనా వాళ్ళు ఎన్ని ఖర్చు పెట్టినా, ఎన్ని కోట్లు పంపిణీ చేసినా ఇలాంటి ప్రలోభాలకు పాటుపడ్డ మేము మాత్రం లొంగేది లేదు. మా ఏరుపు గుర్తు, మా గుండె చప్పుడు, మా మాయావతి గారి సింబలిని మేము గ్యారంటీ గెలిపించుకుంటాం. అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి హక్కుది, మాకు వచ్చిన ఓటు హక్కు, దీనికి సార్థకత చేకూరుస్తాం. ఇప్పుడు ప్రలోభాలకు లొంగము, ఖచ్చితంగా ఏరు గుర్తుపై ఓటు వేస్తాము. మా అన్నను గెలిపించుకుంటాం, మా శంకరన్నను రామగుండానికి ఎమ్మెల్యే చేసుకుంటాం, మా బిడ్డలకు పని కల్పించుకుంటాం, మా రామగుండాన్ని కాపాడుకుంటాం, మరొకసారి ఉపాధి సెంటర్గా మా రామగుండం మార్చుకుంటామని ప్రజలు ఎక్కడికక్కడ తీర్మానాలు చేసుకుంటా ఉన్నారు. అదేవిధంగా నాకు వాళ్ళ మద్దతు తెలియజేస్తూ ఉన్నారు. ఆ విధంగానే నన్ను ఆహ్వానిస్తూ ఉన్నారు. కాబట్టి నా గెలుపు